श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः अर्ण किरण जालय रंचिता सवकाश विद्युत जपपटीका पुस्तका भीति हस्ता इतर वरकराख्या फुल्ल कल्पार संस्था निवसतु कृतिपाला नित्य कल्याण शीला ఈరోజు మనం ఓ తమాషా అయినటువంటి ఓ చిన్న పద్యం చెప్పుకుందాం. ఏంటంటే అది పూర్వకాలంలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఆ పెళ్లి భోజనం అయిన తర్వాత తాంబూలం ఇచ్చేవారు. ఇప్పుడైతే కిళ్ళీలు వచ్చేసే కిళ్ళీలు ఇచ్చేస్తున్నారు. కానీ అప్పటికే ఈ కిళ్ళీల సంస్కృతి రాలేదు. అప్పుడు ఏం చేసేవారు, ఒక వెండి పళ్ళెల్లో కానీ లేదా స్టీల్ పళ్ళెల్లో కానీ ఈ ఆకులు ఒకలు సున్నము మూడు విడివిడిగా పెట్టేవారు. వాటిని ఆ పెళ్ళికి వచ్చినటువంటి ఆ పెద్దలందరూ కూడా చక్కగా తీసుకుని ఆ తాంబూల సేవనం చేసేవారు. ఒకసారి అలా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక జంట ఓ భార్యాభర్తలు వెళ్ళారు. వాళ్ళు మామూలు మాటల్లోనే కాకుండా సాహిత్యంలో కూడా గొప్ప దిట్టారు. ఏం మాట్లాడుకోవాలన్నా సరే చిన్న చిన్న పద్యాల్లోనే వాళ్ళు మాట్లాడుకునేవారు. ఎవరికి అర్థం కాకుండా తిట్టుకున్నా పొగుడుకున్నా లేకపోతే పక్క వాళ్ళని తిట్టవలసి వచ్చినా లేకపోతే పక్క వాళ్ళని పొగడవలసి వచ్చినా ఇట్లాగే పద్యాల్లోనే వాళ్ళు వ్యవహరిస్తూ ఉండేవారు. ఒకసారి ఏమైంది, వీళ్ళిద్దరూ ఓ పెళ్ళికి వెళ్ళారు. ఆ పెళ్ళి అయిపోయింది, భోజనాలు అయ్యి ఆ భోజనాల తర్వాత మరి కిళ్ళి తాంబూల సేవనం ఉంది కదా, ఆ తాంబూల సేవనం చేసేటప్పటికీ ఈ భర్త దగ్గరికి వచ్చేటప్పటికీ ఆకులు ఒక్క ఉన్నాయి కానీ సున్నం లేదు. మరి సున్నం లేకపోతే పండదు కదా, ఆ సున్నం తెమ్మని ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఈ పద్యంలో. ఇందులో ఎక్కడా కూడా ఒక అశ్లీలమైనటువంటి పదం కానీ అశ్లీలమైనటువంటి ఇది కానీ ఏమీ లేదు. కానీ దానికి వచ్చేటువంటి అర్థం మాత్రం ఒక చిన్న తిట్టులా ఉంటుంది. చూడండి ఒకసారి, పర్వత శ్రేష్ట పుత్రికాపతి విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి ప్రేమతోడు తపించిన పెద్ద పుత్రి సున్నమిప్పుడు దేగదే సన్నుతాంగి. చూసారా ఈ పదాల్లో ఏ పదమైనా సరే అశ్లీలమైనటువంటిది కానీ లేకపోతే తిట్టు ధ్వనించేది కానీ ఏమైనా ఉందా, ఏమీ లేదు. కానీ మొత్తం దీని అర్థాన్ని చూస్తే మాత్రం ఎంత చక్కగా ఉందో చూడండి. పర్వత శ్రేష్ట పుత్రిక, పర్వతాలు అన్నింటిలోకి శ్రేష్టమైనటువంటిది హిమాలయ పర్వతం. ఆ హిమాలయ పర్వతాన్ని హిమవంతుడు అంట. ఆ హిమవంతుడు యొక్క పుత్రిక పార్వతీదేవి. ఆ పార్వతీదేవికి పతి, పతి అంటే భర్త. పార్వతీదేవి భర్త ఎవరు, శివుడు. శివునికి విరోధి, శత్రు. విరోధి అంటే శత్రు ఎవరు, మన్మథుడు. ఒకసారి శివుడు తీవ్రమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సును భగ్నం చేయడానికి వచ్చి ఆ మన్మథ బాణాన్ని శివుడి మీద వేశాడు. ఆ శివుడి యొక్క తపస్సుకి భంగం కలిగి వెంటనే మన్మధుణ్ణి శపించాడు, అనంగుడు అయిపోగా కానీ శపించాడు. అట్లాగా శివుడికి విరోధి మన్మధుడు. ఒకసారి మళ్ళీ మొదటి పాదం చూడండి, పర్వత శ్రేష్ట పుత్రికాపతి విరోధి. అక్కడికి ఆ తర్వాత అన్న పెండ్లాం, ఆ విరోధి ఎవరు, మన్మధుడు.
మన్మధుడి యొక్క అన్న ఈయన బ్రహ్మగారు అవుతారు. ఆ బ్రహ్మగారి యొక్క భార్య సరస్వతీదేవి. అన్న పెండ్లాము అత్త, ఆ బ్రహ్మ పెండ్లాము సరస్వతి, ఆ సరస్వతి యొక్క అత్త లక్ష్మీదేవి అవుతుంది. ఈ లక్ష్మీదేవిని కన్న తండ్రి సముద్రుడు. ఈ సముద్రుడు ఇద్దరికి పుత్రులు ఉన్నారు. అదే చెప్తున్నాడు, ప్రేమతో పెంచిన పెద్ద పుత్రి అంటే లక్ష్మీదేవి కాకుండా ఇంకో అమ్మాయి ఉంది, ఇద్దరు అమ్మాయిలు. అట్లే వీళ్ళు ఎలాగా జననం జరిగింది అంటే, ఒకసారి దేవదానవులు ఇద్దరు కూడా, అంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. ఆ క్షీరసాగర మథనంలో మొట్టమొదట జ్యేష్ఠాదేవి పుట్టింది, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. మరి ఈ విధంగా జరిగినప్పుడు మొట్టమొదట పుట్టిన వారు పెద్దవారు, రెండో తర్వాత పుట్టిన వారు చిన్నవాళ్ళు అవుతారు. అట్లాగే ఇక్కడ సముద్రుడికి ప్రేమతోడు తపించిన పెద్ద పుత్రి, ప్రేమతో పెంచినటువంటి పెద్ద పుత్రిగా ఎవరిక్కడ జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవికి ఈ ఇద్దరికి ఉన్నటువంటి భేదం ఏంటంటే, లక్ష్మీదేవిని అందరూ ఆహ్వానిస్తారు, జ్యేష్ఠాదేవిని ఎవరు ఆహ్వానించరు. ఎందుకని? లక్ష్మీదేవి అంటే మనకి ధనాన్ని ప్రసాదించేటువంటి దేవి లక్ష్మీదేవి. మరి ఇక్కడ జ్యేష్ఠాదేవి ఈవిడ దరిద్రాన్ని ప్రసాదిస్తుంది, అంటే ఉన్నటువంటి ధనాన్ని దాన్ని బయటికి వెళ్ళగొడుతుంది. ఈ రెండింటికి అంటే పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి ఉన్నటువంటి తేడా, పెద్దమ్మాయి ఎవరు? జ్యేష్ఠాదేవి. ఆవిడ మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బయటికి వెళ్ళగొడుతుంది, అందుకే దరిద్ర దేవత అనేటువంటి ఇంకో పేరు కూడా ఉంది జ్యేష్ఠాదేవికి. మరి ఈమెకు వ్యతిరేకంగా చిన్నావిడ లక్ష్మీదేవి, ఆవిడ మనకి ధనాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి పెద్ద పుత్రిక, పెద్దమ్మాయి అంటే ఓ దరిద్ర దేవత, ఓ దరిద్ర గొట్టుదారా సున్నం దేవే అని చెప్పాడు. ఒకసారి మళ్ళీ చూడండి, పర్వత శ్రేష్ట పుత్రికాపతి విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి ప్రేమతోడు తపించిన పెద్ద పుత్రి సున్నమిప్పుడు దేగదే సన్నుతాంగి. పర్వత శ్రేష్ట పుత్రిగా అంటే హిమవంతుడి యొక్క కూతురు పార్వతీదేవి. ఆ పార్వతీదేవి పతి శివుడు, శివునికి విరోధి మన్మధుడు, మన్మధుని అన్న బ్రహ్మ, బ్రహ్మ యొక్క పెండ్లాము సరస్వతీదేవి, సరస్వతి అత్త లక్ష్మి, ఆ లక్ష్మిని కన్న తండ్రి సముద్రుడు, సముద్రుడి యొక్క పెద్ద కూతురు జ్యేష్ఠాదేవి. ఓ జ్యేష్ఠాదేవి అంటే ఓ దరిద్ర దేవత, సొన్నమిప్పుడు తెచ్చిపెట్టవే అని ఎవరికి, పక్క వారికి ఎవరికి అర్థం రాకుండా, అర్థం కాకుండా చక్కగా, ఎంత చక్కగా తన విసుగును తన భార్య మీద ప్రదర్శించాడు ఈ పెద్ద మనిషి. దీనికి సమాధానంగా ఏం చెప్పింది అనేటువంటిది మనం తదుపరి వచ్చే వారు మనం చూద్దాం.